విద్యా సంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చా అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్. రేపు ఢిల్లీ వెళ్ళనున్న సీఎం జగన్ అమిత్ షాతో పాటు ఇతర ముఖ్య నేతలతో భేటీ. జగన్ అర్హత చూసి పచ్చ మీడియా గొంతు పెగలడం లేదు. ట్విట్టర్లో టీవీ ఛానళ్లపై విజయసాయి సటైర్లు. ఏపీ ప్రశాంతంగా ఉండడం బీజేపీకి ఇష్టం లేదా? పార్టీ కోర్ కమిటీలో మతతత్వంపై చర్చిస్తారా అని ప్రశ్నించిన మంత్రి అవంతి శ్రీనివాస్. రామతీర్థం ఆలయ పునర్నిర్మాణానికి 3 కోట్లు. గుడిని మరింత అభివృద్ధి చేస్తామన్న మంత్రి వెల్లంపల్లి. ఎస్సీ ఎస్టీ క్రైస్తవ మిషనరీలను 3 పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి. ప్రతిపక్షాలపై కాలిం శివాజీ ఆగ్రహం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కు ఘన నివాళి. కోట్లాది జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కు భారత రత్న ఇచ్చే వరకు తెలుగు జాతి పోరాడుతుంది. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించిన చంద్రబాబు. నగరి నియోజకవర్గంలో ప్రోటోకాల్ వివాదం. తనను పట్టించుకోవడం లేదంటూ బోరున వెలిపించిన రోజా. ప్రశ్నిస్తే ప్రాణాలు పోగొట్టుకోవాలా? జనసేన కార్యకర్త ఆత్మహత్యపై పవన్ తీవ్ర ఆవేదన. ఏపీలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి. పాలకులు గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారన్న కనకాల మేడల. హిందువులంటే ప్రభుత్వానికి భయమా? వైసీపీ సర్కారును ప్రశ్నించిన సోము వీర్రాజు. ఆలయాలపై దాడులను ప్రభుత్వం పరోక్షంగా ప్రోత్సహిస్తోంది. ఉదాసీనత వల్లే ఇలాంటివి జరుగుతున్నాయన్న జీవీఎల్. మా నాన్న గురించి మాట్లాడే స్థాయి బుగ్గనకు లేదు. మంత్రి రాజేంద్రనాథ్ పై కేఈ ప్రభాకర్ ఆగ్రహం. నెల్లూరు ఎస్పీపై ఎమ్మెల్యే నల్లపూడి ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం. కేసు ఫైల్ చేయవద్దని చెప్పినా పట్టించుకోలేదని మండిపాటు. సికింద్రాబాద్ కోర్టులో అఖిల ప్రియకు మరోసారి చుక్కెదురు. బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన న్యాయస్థానం. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్ మంజూరు. 2018 పులివెందుల ఘర్షణ కేసులో జైల్లో ఉన్న రవి. కేటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయి. చాలా కార్యక్రమాలకు కేసీఆర్ బదులుగా కేటీఆర్ హాజరవుతున్నారన్న మంత్రి ఈటెల. బీజేపీ రాజీ పడ్డ కేసీఆర్ ను మేము వదలం. నాగార్జునసాగర్ లో జానారెడ్డి గెలుపు ఖాయమని కోమటిరెడ్డి జోస్యం. కేసీఆర్ ను జైల్లో పెడతామంటే ఎవరు ఆపుతారు? బీజేపీని నిలదీసిన జీవన్ రెడ్డి. అర్నబ్ కు ఆర్మీ రహస్యాలు. అంబానీ ధాన్యాలకు ప్రాజెక్టులు. మోడీ పనితీరుపై సీతక్క ఆగ్రహం. కమలం గూటికి మాజీ మంత్రి. కాషాయం కండువా కప్పుకున్న చంద్రశేఖర్. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారు. అవినీతిపై తెలంగాణ ప్రభుత్వానికి పొన్నాల సవాల్. మహారాష్ట్రకు అంగుళం భూమి కూడా ఇవ్వం. బెలగావిని తిరిగి సాధిస్తామన్న ఠాక్రే ప్రకటనను ఖండించిన యడ్యూరప్ప. తెరపైకి మరో కొత్త రాష్ట్రం డిమాండ్. రాష్ట్ర హోదా కోరుతూ పుదుచ్చేరి అసెంబ్లీ తీర్మానం. భారత సరిహద్దుల్లో చైనా గ్రామం నిర్మించిందని జాతీయ మీడియాలో ప్రచారం. ఖండించండి భారత విదేశాంగ శాఖ.
మాకు వాక్సిన్ ఇచ్చి ఆదుకోండి భారత్ ను మొరపెట్టుకుంటున్న నేపాల్ ఆధిపత్యానికి వర్ణుడు బ్రేక్ ఆస్ట్రేలియా తో టెస్ట్ మ్యాచ్ లో భారత్ దేపై చేయి బగ్గుమంటున్న పెట్రో ధరలు లీటర్ కు 25 పైసలు పెంపు భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు 14300 దిగువకు నిఫ్టీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।